హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే సో వివి వినాయక్ గారు అతను యాక్చువల్గా మనందరికీ గా పరిచయం సో ఫస్ట్ టైం అతను రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఆయనే చూస్తున్నారు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా అండ్ ఇంకొకటి ఆయన కూడా ఏలూరు కాకినాడ రాజమండ్రికి సంబంధించిన ఆ ప్లేసుల్లో కూడా ఆయనే చూస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి మరి ఇతను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా చూడాలి అతను కూడా పోటీ చేస్తారని సో అన్నీ కూడా మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చి అలాగే తన నివాసం లోటస్ పాండు దగ్గర ఉన్నప్పుడు లోటస్ పాండుకి బీవి వినాయక్ గారిని పిలిపించుకున్నారో సంథింగ్ బీవి వినాయక్ గారే ఇంట్రెస్ట్గా వెళ్ళారో తెలియదు కానీ వెళ్ళి కలిశారని వార్తలు ఉన్నాయి బట్ అందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే వివి వినాయక్ అనే వ్యక్తి వెళ్ళడము వివి వినాయక్కి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా లేదంటే సినిమాలు తగ్గడం వల్ల సినిమాలు చేయకపోవడం వల్ల రాజకీయాల వైపు మొగ్గు చూపిస్తున్నారా లేదా ప్రతి వ్యక్తికి కూడా కొంత జీలు ఉంటుంది అంటే మామూలుగా ఎంత సంపాదించినా బిజినెస్ చేసినా లేదంటే సినిమాల్లో చాలా వరకు క్రేజ్ సంపాదించుకున్నా కొంత స్టేజ్ వచ్చాక రాజకీయాల్లోకి వెళ్ళాలి అధ్యక్ష అని అనాలి లేదా ప్రజలకు సేవ చేయాలి ఒక ఫిమిలియర్గా ఉండాలి అనే కొన్ని కొన్ని థాట్స్ ఉంటాయి కొందరికి మేబీ ఈయనకి అలా ఉందా లేదంటే ఈయన్ని ఎవరైనా పిలిపించారా అని తెలియదు కానీ మొత్తానికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పోటీ చేస్తారంటే దానికి ఈయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా కొంతమంది కొన్ని వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు వైసీపీ శ్రేణులు కూడా వైరల్ చేస్తున్నారు దాన్ని అయితే ఈయన వెస్ట్ గోదావరి ఒకప్పుడు ఉమ్మడి వెస్ట్ గోదావరి సంబంధించి ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు ఈయన కాకపోతే ఈయన మచిలీపట్నం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ ఏలూరు కాదు ఏలూరు సొంతూరు అయినా కానీ ఈ మూడింటి నుంచే ఎక్కువగా ప్రస్తావన వినిపిస్తోంది ఈ మూడింటిలో ఏదో ఒక నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహించవచ్చు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మేబీ ఆయన ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు అడిగారు కాబట్టి సరే మనకు కూడా అవకాశం వచ్చింది కదా ట్రై చేద్దాం గెలుపువటంలో తర్వాత విషయం కానీ ఒక ఒక ప్రయత్నం అయితే చేద్దాం ఒక రాయిసురుద్దాం అన్నట్టుగా ఉంటుంది కదా సో అలాగో వచ్చింది అయితే ఇప్పుడు టాపిక్ అది అసలు కాదు వినాయక్ గారు రాజకీయ నేపథ్యం ఉందా లేదా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా లేదా అతను సరదా తీర్చుకోవాలనుకుంటున్నారా విషయం పక్కన పెడితే వినాయక్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్కి రెండు కళ్ళల్లో ఒక కన్ను ఎవరా సూపర్ స్టారు మన నందమూరి తారక రామ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వినాయక్ రాజమౌళి గారు ఇద్దరు రెండు కళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే కెరియర్ని జూనియర్ ఎన్టీఆర్ గారిని కెరీర్ని ఒక స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టారు అని చాలామంది చెప్పి ఆ విశ్లేషకుల అభిప్రాయం నా అభిప్రాయం కూడా ఎందుకంటే కెరీర్లో ఫస్ట్ హిట్ స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి గారు ఇచ్చారు కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చింది వివి వినాయక్ గారు ఆది సినిమాతో ఆ తర్వాత అదృశ్యం సూపర్ హిట్ అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సరిగ్గా ఆడలేదేమో కానీ ఇప్పుడు టీవీలో అది హండ్రెడ్ డేస్ అవుతుంది అది టీవీలో శాటిలైట్లో హండ్రెడ్ డేస్ వేస్తున్నారు నిజంగా హండ్రెడ్ డేస్ వేసేసి ఉంటారు అదృ ఆ కామెడీ కానీ ఆ టైమింగ్ కానీ ఆ స్టోరీ కానీ చాలా బాగుంటుంది ఇకపోతే రాజమౌళి గారు రాజమౌళి గారు నాకు తెలిసి ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ వన్ కానీ తర్వాత సింహాద్రి యమదొంగ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నాలుగు సినిమాలు ఇంకెవరితోనూ చేయలేదుగా ఒక్క ఇంటితోనే చేశారు సో రాజమౌళి వినాయక్ అంత ఇంపార్టెంట్ గల వ్యక్తులు అయితే ఇప్పుడు ఈయన వినాయక్ గారు అయితే గీతే ఎన్టీఆర్ గారు ద్వారా టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారు కానీ వైసీపీకి వెళ్ళి చేయడం ఏంటి అనేది ఇప్పుడు చాలామందికి క్వశ్చన్ మార్క్ సో మేబీ ఎన్టీఆర్ గారే వైసీపీ వైపు వెళ్ళినప్పుడు ఈయన రెఫరెన్స్ ఇచ్చారా లేదా ఈయన ఏమైనా సిఫారసు చేశారా అనే కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి బట్ వి వినాయక్ గారు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన ఒక మంచి దర్శకులు కాబట్టి ఠాగూరు చాలా మంచి సినిమాలు తీశారు మంచి కమర్షియల్ డైరెక్టర్ లక్ష్మి చన్నకేశవర్ రెడ్డి సో ఇట్లాంటి వి వినాయక్ గారికి ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంది జనరల్గా సినిమా ఇండస్ట్రీలు ఎక్కువగా పరిచయాలు టీడీపీ వైపు ఉంటాయి కానీ ఇట్లా వైసీపీ ఏంటి మేబీ ఎన్టీఆర్ఏ సిఫార్సు చేశారా ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో టీడీపీకి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఈయన సిఫార్సు చేసి అటు పంపించారా అనే వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి చెన్నకేశ్వర రెడ్డి స్టైల్లో అంటే పొలిటిషియన్స్ ఏమన్నా స్క్రిప్ట్ రాస్తారా సార్ క్యాంపెయిన్కి కి క్యాంపెయిన్ అంటే చాలా మంది అండి గోస్ట్ రైటర్లు ఉంటారండి చాలా మంది క్యాంపెయిన్కి డైరెక్టర్ గారే రాయక్కర్లేదు మంచి మంచి రైటర్స్ ఎవరైనా రాయొచ్చు దానికి తగ్గట్టుగా చాలా వరకు ఉంటారు కూడా కొంతమంది వాళ్ళని హైర్ చేసుకుంటారు ఆ పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో హోర్డింగ్లకు కానీ క్యాన్వాసింగ్ సంబంధించి కానీ యాడ్స్ సంబంధించి కానీ ఎలక్షన్స్ టైంలో కొన్ని రకాల పాటలు కూడా రిలీజ్ చేస్తారు పార్టీల తరఫున వ్యాన్ క్యాన్వాసింగ్ వ్యాన్ తిరుగుతూ ఉంటాయి కదా సో అటువంటి కానీ వాళ్ళు కొంతమంది రైటర్ని హైర్ చేస్తారు వాళ్ళకి పే చేస్తారు వాళ్ళు రాస్తారు కూడా బట్ ఎంత స్టార్ డైరెక్టర్ని అయితే పెట్టుకోరు బట్ ఈ మచిలీపట్నంలో కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఏదో ఒకటి అది ఐదు పార్లమెంట్ నియోజకవర్గమా లేదంటే అసెంబ్లీ నియోజకవర్గమా తెలియదు కానీ ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దానికి ఈయన కూడా వైసీపీ తరఫున సుముఖంగా ఉన్నారట మన వై వినాయక్ గారు అయితే జనరల్గా ఏ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా పార్లమెంట్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు అంటే అసెంబ్లీ అంటే లోకల్గా ఉంటుంది పార్లమెంట్ అంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది కొంత గ్రిప్ వస్తుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది ఉద్దేశం మరియు ఇతర కారణాలు తెలియదు ఈవెన్ ఎంతకు ముందు హిస్టరీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎంపీగా చేసిన దాఖలాలే ఉన్నాయి ఇప్పుడు మురళీమోహన్ గారు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు జమున గారు ఒకప్పుడు వాళ్ళు ఆ తర్వాత తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా చిరంజీవి గారు రాజ్యసభ చేశారు పార్టీ విలీనం చేసిన తర్వాత రాజ్యసభ చేశారు బట్ లోక్సభ చేయలేదు సో అలాగా జయప్రద గారు లాంటి వ్యక్తులు సినిమాల్లో చాలా వరకు చేశారు జయసుద గారు మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు కానీ సో అలాగా ఉంది కాబట్టి ఎంపీకే ఎక్కువగా ముగ్గు చూపుతుంటారు అది మరి ఎన్టీఆర్ గారు రిఫరెన్స్ చేశారా ఏంటనేది విషయం తెలియదు కానీ మట్ లోపాయకారంగా ఇట్లా ఎట్లా కూడా రిఫరెన్స్ ఇచ్చుంటారు అనే వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి దాంట్లో వాస్తవం ఎంత ఉందని మనకు తెలియదు బట్ మొత్తానికి వినాయక్ గారు మాత్రం వైసీపీ తరఫున బరిలోకి దిగబోతున్నట్టుగానే ఎక్కువ మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎక్కువ మంది మీడియా మిత్రుల్లో ఈ విషయం చెప్పారు లేదు వినాయక్ వస్తున్నారు పోటీ చేస్తున్నారు అంటే మేబీ అంటే సినిమాల్లో క్రేజ్ తగ్గడం మధ్యకాలంలో సినిమాలు ఏం లేవు ఆ హీరోగా సినిమా ఏదో ట్రై చేశారు బహుశా అది రిలీజ్ లేదు కూడా నాకు తెలియదు వివేనా గారు హీరోగా కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు కొంత షూటింగ్ షెడ్యూల్స్ కూడా కొన్ని రెడీ అయ్యాయి ఆ షూటింగ్ పూర్తి హీరోనా ఆయన హీరోగా బట్ అది అవి కూడా తెర మీద సరిగ్గా రాలేదు మేబీ ఇది ఒక యాంగిల్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక అయ్యి ఉండొచ్చు ఇటువైపు కూడా డైవర్ట్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది చూద్దాం ఇంకా వన్ ఆర్ టూ డేస్ తెలియ లేదంటే సంక్రాంతి తర్వాత మనకు అన్ని క్లారిటీ వస్తారు ఎందుకంటే చాలా వరకు వైసీపీ వాళ్ళు కూడా సిట్టింగ్ వాళ్ళని మార్చుతూ ఉంటున్నారు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు జంప్ జలాని రెడీగా ఉన్నారు టీడీపీ జనసేనకి వెళ్దాం అనుకుంటున్నారు టీడీపీ జనసేన అలయన్స్ అయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ సీట్లు సర్దుబాట్లో కొద్దిగా డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో ఉండిపోవాలి లేదా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వాలి కదా సో అలాంటప్పుడు కా సీట్లు బాగా ఖాళీ అవుతాయి కాబట్టి వినాయక్ గారికి మనం అనుకుంటున్నట్టుగా మచిలీపట్నం కానీ కాకినాడ ఏలూరు వీటిలో ఏది ఇచ్చినా కూడా ఆయన ఎక్కడో దగ్గర పోటీ చేసే అవకాశం అయితే ఉండిచ్చు సరదా ఏముంది పోటీ చేయొచ్చు కదా సరదాగా సరే గెలిస్తే గెలిచాము లేదంటే లేదు ఒక ప్రయత్నం అయితే చేద్దామని ఫీలింగ్ ఉంటుంది కదా అలా వస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఎయిటీ పర్సెంటేజ్ కన్ఫర్మ్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు మిగతా ట్వంటీ పర్సెంటేజ్ చెప్పలేము మేబీ ఆయన పర్సనల్ గా కలవడానికి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ గెలిచే అవకాశాలు ఉంటాయా గెలిచే అవకాశాలు తక్కువండి అంటే ఐ నాట్ డిస్కరేజ్ హిమ్ అంటే ఆయన అప్పుడే మనం ఇంకేం కన్ఫర్మ్ లేదు చూడ్లేదు పేరు స్వామలింగ్ ఉన్నట్టుగా ఇంకేం అవ్వకుండానే అటువంటి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు బట్ వైసీపీకి అయితే వ్యతిరేకత ఉంది కదా ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు వైసీపీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంట్ కదా గెలవడం అవును అవును సో అందుకని అడుగుతున్నాను అంటే వీళ్ళు కూడా తొంభై మంది వరకు మార్చేసి ఆ మ్యాక్సిమం ఎవరు గెలుస్తారా సరే వివినాయక్ మంచి వ్యక్తి కదా ఇప్పుడు ఆయన జనరల్గా వాళ్ళ ఊరికి కానీ లేదంటే చు ఊర్ చుట్టుపక్కల కొన్ని కొన్ని విలేజ్లకు కానీ కొన్ని కొన్ని రకాలు ఇండైరెక్ట్గా ఈ వినాయక చవితి వచ్చినా లేదంటే విజయదశమి లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సరదాగా వాళ్ళకి కొంత డొనేషన్లు అవి ఇవ్వడం ఆయన ఒక కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయించడం నిడదవోలు ఆ సరౌండింగ్స్లో కూడా చేయిస్తుంటారట ఆయన ఎక్కువగా అంటే నేను ఎవరో మిత్రులు చెప్తే విన్నాను సో అట్లా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో కొంతమంది సరే ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టినప్పుడు అబ్బాయి ఈడు వేస్ట్ వి వినాయక బెటర్ కదా అనుకున్నప్పుడు అక్కడ పార్టీకి అక్కడ మనిషికి చూశారనుకోండి మనిషికి చూసినప్పుడు మనిషికి ఓటేసి ప్రాధాన్యత గెలిచి గెలిచే అవకాశం ఉంటుంది కదా అలా కాకుండా ఇప్పుడు తెలంగాణలో కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏంటి రావంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇద్దరు ఇద్దరు ఉద్దండలు పోటీ చేసేసరికి మధ్యలో ఉన్న వెంకటరమణారెడ్డి గారు గెలవలే జస్ట్ ఐదు వేలు ఓట్ల తేడాతో గెలిచారు కదా సో అలా కూడా ఈ ఇతను అక్కడ టీ టీడీపీ వాళ్ళు పవర్ఫుల్గా ఉండి వైసీపీ వాళ్ళు కూడా కొంచెం పవర్ఫుల్గా మంచి లీడర్ అనుకోండి ఇన్ కేస్ మాక్సిమం ఛాన్స్ లేదు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ మంచి పవర్ఫుల్గా ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఈయన గెలవచ్చేమో కదా అదే సారీ టీడీపీ కానీ ఇంకా వేరే ఇండిపెండెంట్గా ఎవరు ఉన్నప్పుడు ఈయన వైసీపీ తరఫున కాబట్టి ఈయన గెలిచి వచ్చేమో కదా అలాంటి రేర్ కేసుల్లో అలా కాకుండా నేను కూడా ఒకసారి పోటీ చేశాను గెలిచామని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా అట్లా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మేబీ గెలుస్తారని మాత్రం క్వశ్చన్ మార్కే ప్రయత్నం అయితే చేస్తారు కొంతమంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ